యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి వైద్య విద్యను అభ్యసించాలని చాలా మంది కళ అయితే దీన్ని ఆసరాగా చేసుకుని మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి అధిక ధరలకి అమ్ముకుంటున్నారు కాలేజీ సీట్లను అనే ఆరోపణలు గత కొంతకాలం నుంచి వస్తున్నటువంటి విషయం విధితమే ఈ క్రమంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వరంగల్ మట్టెవాడ పోలీసులకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీదకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది మన రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రధానమైనటువంటి కళాశాలలో సోదాలు నిర్వహించింది ఎంఎన్ఆర్ కళాశాల హైదరాబాద్ ప్రస ప్రాంతాల్లో ఉంది అలాగే చలమెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో సైతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు మూడు పాయింట్ మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు ఇక్కడ అలాగే రెండు కోట్ల పైచీలకు ద్రవ్యాన్ని ఎమ్ఎన్ఆర్ కళాశాలలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దీని యొక్క ఖాతాలను దాన్ని బ్యాన్ చేసినట్టుగా సమాచారం అంటుంది దీనికి సంబంధించి ఇతర కళాశాలలు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి వాటిలో ఖచ్చితంగా తనిఖీలు చేస్తే అవినీతి అక్రమాలు బయటపడతాయని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఈడీ కొరడా జులిపించడంతో మెడికల్ కళాశాల యాజమాన్యం ఒక్కసారిగా అప్రమత్తమైంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అధిక ధరలు పెట్టి సీట్లు కొనాల్సినటువంటి దుస్థితి వస్తుంది సామాన్య మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండట్లేదు మేనేజ్మెంట్ కోటాలో ఇటు ఎంబీబీఎస్ సీట్లు కావచ్చు ఎంఎస్ లాంటి సీట్లను సైతము కొనాలంటే కోట్ల రూపాయలు ఉండాల్సిందే అనేటువంటి ఆవేదన తల్లిదండ్రుల మాటల్లో మనం అనేక మార్లు వింటున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఈ అక్రమాలకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది